ఈ నేచర్ లో ఏది మన సొంతం కాదు. మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం. ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టు ఇచ్చేయాలి. ఇది జనతా గ్యారేజీలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్. సరిగ్గా ఇదే ఫాలో అవుతున్నారు ఆ గ్రామస్తులు. హైటెక్ యుగంలోనూ ఆ గ్రామస్తులంతా ప్రకృతి ఒడిలోనే జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలనేవి వారికి అసలు తెలియవు. మరి ఆ గ్రామం ఎక్కడుంది? చుట్టూ అందమైన కొండలు, పచ్చని పచ్చిక బయళ్ళు, ఊరంతా పెంకుటిళ్ళు, పూరిళ్ళు. కరెంట్ ఉండదు, టీవీలు అసలే ఉండవు. ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంది ఈ గ్రామం. అచ్చమైన అసలు సిసలైన గ్రామీణ జీవితం వీరిది. ఏంటి 200 ఏళ్ల క్రితం నాటి గ్రామాన్ని ఇప్పుడెందుకు చూపిస్తున్నారని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే. ఎందుకంటే ఈ రోజుకి ఈ గ్రామం అదే జీవన విధానాన్ని అనుసరిస్తోంది. అయితే ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఏదో గిరిజన కోన అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. ఇది మన శ్రీకాకుళం జిల్లాలోని గ్రామం. ఈ ఊరి పేరు కూర్మ గ్రామం. నేటికి ఈ గ్రామస్తులది సరళ జీవనం. టీవీలు, సెల్ ఫోన్లు ఉండవు. ఆధునిక హంగులు కనిపించవు. సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ డ్రైనేజీలు, ఎత్తైన భవంతులు చూద్దామన్నా కూడా ఎక్కడా కనిపించవు ఈ గ్రామంలో. ఇక ఇంటర్నెట్ సంగతంటారా? అసలు ఆ మాటే ఇక్కడ వినిపించదు. ప్రకృతి మీదే ఆధారపడి వీరి జీవన శైలి కొనసాగుతోంది. విలాసాలకు దూరంగా అన్నీ వీరే స్వయంగా చేసుకుంటారు. 1970 దశాబ్దానికి మునుపు గ్రామాలు ఎలా ఉండేవో అచ్చం అలాగే ఇక్కడ గ్రామీణ జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే వీరంతా ప్రత్యేకమైన వైదిక ఆచారాన్ని పాటిస్తుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేదమంత్రాలు పఠించడం, భగవద్గీతను చిన్నపిల్లలకు బోధించడం, శ్రీకృష్ణుని గీతాలాపన వీరి నిత్య కృత్యం. ఈ గ్రామాన్ని 2018 జులైలో ఇస్కాన్ సంస్థకు చెందిన వేదాంత స్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఏర్పాటు చేశారు. మొదట్లో కొంతమందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం 12 కుటుంబాలు, 16 మంది గురుకుల విద్యార్థులు, 6 బ్రహ్మచారులతో కలిపి మొత్తం 56 మంది నివసిస్తున్నారు. ఈ కూర్మ గ్రామంలో ఉన్నవారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగినవారే. ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసినవారే. కాని యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లు, బంగ్లాలు ఉన్నా వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో, పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు. ఈ వయసులో అన్ని అందరికీ కూడా కొంచెం సౌకర్యంగా కొంచెం ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ ఎప్పుడైతే వస్తువులు అనేది మనకు ఆనందం అనేది దొరకదు అనమాట. ఎప్పుడే మీరు వస్తువుని చూస్తే కొంత సమయం వరకు దాంట్లో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, ఆనందం అనేది, సుఖం అనేది వస్తుంది. తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దుఃఖంతో ముగిస్తుంది అనమాట. సమ్ ఫ్రస్ట్రేషన్ మీరు కమ్మ అనమాట, మీరు ఏ విధంగా చూసుకున్నా సరే. కానీ ఎప్పుడైతే ఇదొక భగవంతుడి ఇచ్చిన చింతన ప్రకారంగా మనం జీవిస్తామో, ప్రకృతిలో జీవిస్తామో, దీనివల్ల మనకి ఆరోగ్యపరంగా అని, ఆధ్యాత్మపరంగా అని, ఏ విధంగా అయినా సరే మనకి శరీరపరంగా అయినా సరే మనకి సుఖంగా ఉంటుంది అనమాట. దేన్ని అలవాటు చేసి దేనికి అలవాటు పడుతుంది అనమాట ఈ యొక్క శరీరం అనేది. ఇలా ఈ ఆధునిక ప్రపంచంలోనూ ప్రకృతి ఒడిలో నివసిస్తూ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రకృతి సిద్ధ జీవితంతో ఈ కూర్మ గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు నిత్య కృత్యమైన ఈ రోజుల్లోనూ ఈ కూర్మ గ్రామస్తులు ఇలా ఎలా జీవించగలుగుతున్నారు? అసలు ఈ కూర్మ గ్రామస్తుల దినచర్య ఎలా ఉంటుంది? వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అసలు ఆహారాన్ని ఎలా సమకూర్చుకుంటారు? టెక్నాలజీతో సంబంధం లేకుండా ఇళ్లను ఎలా నిర్మించుకున్నారు? ఆధునిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? వేకువ జామున 4:30 కూర్మ గ్రామస్తుల దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం భజన, ప్రసాదం స్వీకరణ తరువాత రోజువారీ పనులకు వెళతారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో మమేకమవుతారు. విలాసాలకు దూరంగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణంలో వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయ, మెంతులు మిశ్రమంగా చేసి గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు కట్టుకుంటారు. కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు. డబ్బు వినిమయం లేకుండా జీవనం గడపడం ఇక్కడి వారి ప్రత్యేకత. స్వయంగా ఉమ్మడిగా వీరందరూ కలిసే ఆహారాన్ని తయారు చేసుకుంటారు. ఈ ఏడాది గ్రామస్తులంతా కలిసి 198 బస్తాల ధాన్యాన్ని పండించారు. విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అస్సలు ఆధారపడరు. సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు. సేద్యంలో ఎటువంటి రసాయనాలు వాడరు.
ఒకవేళ పంటలకు చీడపీడలు వచ్చినా పురుగు మందుల జోలికి పోకుండా కషాయాలతోనే అదుపు చేస్తారు. ప్రతి ఇంటివారు పిల్లలతో సహా వచ్చి వ్యవసాయం చేయాల్సిందే, పశుపోషణ చేయాల్సిందే. అందరూ సమిష్టిగా ఆహారం పండించుకోవడం, సమిష్టిగా ఒకే దగ్గర వండుకుని భోజనం చేయడం వారి ఆచారం. గ్రామంలో విద్యుత్ అస్సలు వాడరు. ఇళ్లల్లో లైట్లు, ఫ్యాన్లు వంటి విలాస సౌకర్యాలు కూడా ఇక్కడ ఉండవు. మనిషి బ్రతకడానికి కావలసిన కూడు, గూడు, బట్ట వీరే స్వయంగా సమకూర్చుకుంటున్నారు. ఇక కూర్మ గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా భూమి ఆవుల పైన ఆధారపడినటువంటి ఇక్కడ జీవనం ఇది. సో మా ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఇక్కడ నాటు ఆవులు, దాని నుంచి వచ్చినటువంటి ఆవు మూత్రం, ఆవు పేడ, తర్వాత వాటి యొక్క ఉన్నటువంటి పదార్థాలను తీసుకునేసి ఎట్లాంటి ఎరువులు, పెస్టిసైడ్స్, తర్వాత ఇక క్రిమి కీటకాల కెమికల్స్ ఎట్లాంటివి వాడకుండా సహజమయంగా ప్రకృతికి అనుగుణంగా ఇక వ్యవసాయం మనం చేస్తాం. ప్రతిరోజు ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు అందరూ వ్యవసాయానికి వెళ్తారు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇక భూమి, భూమి ఏమంటే సర్వకామ దుగామయి. ఈ యొక్క అన్ని కోరికలను ఈ యొక్క భూమి మనకు తీరుస్తుంది. ప్రకృతి ఏమిచ్చిందో దాంట్లోనే బ్రతకాలి. వికృతి ఇచ్చిన విలాసాలతో బ్రతికితే ఎప్పటికైనా ముప్పే. హైటెక్ యుగంలోనూ స్వచ్ఛమైన గ్రామీణ భారతీయ జీవన శైలి ఉన్న ఈ కూర్మ గ్రామాన్ని మీరు ఓసారి చూడండి. భవిష్యత్ తరానికి ఉన్నది ఉన్నట్లు ఇచ్చేయడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం.